ఉద్యోగస్తుకి జీతం వచ్చినట్టు మన పేదవాడికి వస్తా ఉంది. ఈ రకంగా ఇప్పుడు వచ్చేటటువంటి 1000 రూపాయలు కాకుండా దీన్ని వచ్చే సంవత్సరం నుంచి 2016 చేయాలి. అది కళ్ళు పేదవాళ్ళకి చేసేటటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. రైతు బంధు కూడా ఇప్పుడు నా ఎకరానికి 4000 ఇచ్చి సంవత్సరానికి 8000 ఇస్తున్నాం. దాన్ని రేపటి నుంచి 10000 చేసి ఎకరానికి 10000 ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. వికలాంగులకి 1700 ఇస్తున్నాం, దాన్ని 3016 చేసి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రకంగా ప్రతి కార్యక్రమం పేదవాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూనే మీకు నిరంతరం కరెంట్ ఇస్తున్నాం. రైతులకి గతంలో కరెంట్ కావాలంటే మనం నానా ఇబ్బందులు పడేవాళ్ళం, కానీ ఈనాడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా పేదవాళ్ళందరికీ రైతులకి అందరికీ కూడా కరెంట్ 24 గంటలు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా మీకు సాగునీరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక సంవత్సర కాలంలోనే లిఫ్ట్ పూర్తి చేసి ఈ చెరువుకు నీళ్ళు ఇస్తారని చెప్పి నేను గత ఎన్నికల్లో మీరు నన్ను ఏదైతే కోరారో అన్ని పనులు చేసి శభాష అనిపించుకొని మీ ఊరు వచ్చాను. నాకు 2.5 సంవత్సరాల క్రితం మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు, అందరికి 5 సంవత్సరాలు ఇస్తారు. నాకు ఎన్నికలు ముందు వచ్చినాయి, తప్పకుండా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కామంచి కళ్ళకి తక్కువ లేదు, అన్ని పనులు పూర్తి చేశామనేటటువంటి మాట నిరూపించుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద మంది ఇంత పెద్ద ఎత్తున తల్లులైతే పిల్లలు సంకలేసుకొని వచ్చారు, మరి వాకిలి ఊడిశారో లేదో లేదు, పోయి రావు చేశారో లేదు, మొగుడికి అన్నం వండారో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పోయి రావు చేసి అన్నం వండుకోవాలి. అయినా కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క తీరు, ఈ 4 సంవత్సరాలు మనకు అందించినటువంటి కార్యక్రమాలు, వాటి యొక్క అనుభవం మీకుంది కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించాలని, కారు గుర్తు కోటేయాలని ప్రతి తల్లి నా ప్రచారం